जम्मू काश्मीर को प्रत्येक प्रतिपत्ति कल्पिंचे आर्टिकल 370 पुनरुद्धरण पै केंद्र सरकार चर्चलु जरपालनि प्रजाप्रतिनिधुलु डिमांड चेस्तारु। असेंब्लीलो बुधवारं प्रवेशपेट्टिन ई तीर्मानं सभ्युलु आमोदिंचारु। 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది, అలాగే ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది। కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ప్రత్యేక హోదా పునరుద్ధరించే తీర్మానం జమ్మూ కాశ్మీర్ ఉపముఖ్యమంత్రి సురేందర్ చౌదరి అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు। జమ్మూ కాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కులు కాపాడే ప్రత్యేక హోదా రాజ్యాంగ హామీ ప్రాముఖ్యత ఈ శాసన పునరుద్ఘాటిస్తుంది। జాతీయ ఐక్యత, జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు రెంటిని కాపాడాలని ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని తీర్మానంలో పేర్కొన్నారు। మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఈ తీర్మానం వ్యతిరేకించారు। దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్ ఈ చట్టం ఆమోదించిందన్నారు। ఈ తీర్మాన ప్రతులు బీజేపీ సభ్యులు చించేశారు, పేపర్ ముక్కలు వెళ్ళోకి విసిరారు। ఇక షేక్ ఖుర్షిద్ వెళ్ళోకి దూసుకెళ్ళి ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు। ఈ గందరగోళం మధ్య స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు। అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు దీనికి మద్దతు ఇచ్చారు, దీంతో ఈ తీర్మానం సభ ఆమోదించింది। గందరగోళం కొనసాగడంతో 15 నిమిషాల పాటు సభ స్పీకర్ వాయిదా వేశారు।